వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ ఎలఫ్ మట్ సిరీస్ సీజన్ నెంబర్ 2. అండ్ గాయస్ ఈరోజు అయితే మనం ఇంకా నైట్ లైఫ్ ఓబర్ డ్రైవింగ్ జాబ్ విత్ ట్రైన్, ఎందుకంటే కొంచెం ఈరోజు తుఫాన్గా అయితే ఉంది. తుఫాన్ అంటే కొంచెం యా థండర్స్ ఇవన్నీ పడుతూ ఉన్నాయన్నమాట. సో యా లార్ అయితే పడుకుంది, ఎందుకంటే ఇట్స్ లేట్ నైట్, లార్ అయితే పడుకుంది. సో లోపలికి అయితే వెళ్ళి మీకు చూపించలేను, ఎందుకంటే లోపల కూడా మా హౌస్లోకి అయితే వాటర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఇన్ గేమ్ హౌస్ కాదు కాబట్టి. ఓకే, సో ఊబర్ డ్రైవింగ్ జాబ్ మీద స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ పికప్ అవర్ ఫస్ట్ కస్టమర్. చూద్దాం ఎంత ఉంటారులే, అంటే ఇంతకు ముందులాగా ఉంటుంది, ప్రైస్ అయితే ఏమి పెరగదు, అంటే యా ఎక్కువ టిప్స్ అయితే ఏమి రావాలి, డోంట్ వరీ. కానీ నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది గైస్, గేమ్ అయితే చాలా చాలా బాగుంటుంది నిజంగా. యో ఈ వర్షం ఏంటి, చాలా ఘోరంగా ఉంది. యో నైట్ లైఫ్ నాకు చాలా చాలా ఇష్టం గైస్. జీటీ ఫైవ్లో నాకు నైట్ లైఫ్ కన్నా, అంటే రెయిన్ పడుతున్నప్పుడు నైట్ లైఫే బాగా ఇష్టం నాకు, ఎందుకంటే కొంచెం గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా, అదే గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో కమన్ బట్టి తడిసిపోతున్నా, నువ్వు ఫాస్ట్ కరా. ఓకే 1 మైల్, సో ఇట్స్ షార్ట్ ట్రిప్, షార్ట్ ట్రిప్ అని చెప్పచ్చు దీన్ని. సో ఎంత ఇస్తారో చూద్దాం, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి. మరి అంతేకాకుండా వీలైనంత ఫాస్ట్గా అయితే తీసుకెళ్దాం వితౌట్ ఎనీ క్రాషెస్. ఓ మ్యాన్ ఈ మెరుపులో ఒకటే నన్ను డిస్టర్బ్ చేస్తున్నా బాగా. ఓ దాట్స్ క్లోజ్, దాట్స్ క్లోజ్. యో 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 కొంచెం ఫ్రేమ్ రోస్ అయితే అవుతున్నాయి, ఎందుకంటే థండర్స్ ఇవన్నీ కూడా చాలా గట్టిగా వస్తున్నాయి. వామ్మో ఒక్కడొచ్చి సీజే జీప్ మీద పడితే చాలు, ఇంక మామూలుగా ఉండదు అన్నమాట. బట్ పర్లేదు, ఇట్స్ మెసిడెస్, ఏమవుదు. యో 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 అండ్ గైస్, ఒక టోర్నాడో వార్నింగ్ కూడా ఇచ్చారు లాస్ ఏంజెల్స్కి. టోర్నాడో అయితే లాస్ ఏంజెల్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందంట నెక్స్ట్ ఫ్యూ డేస్లో. ఓకే, నెక్స్ట్ ఫ్యూ డేస్లో అయితే మనకి టోర్నాడో వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పారు. సో చూద్దాం వస్తుందో రాదో అసలు టోర్నాడో, ఒకవేళ వస్తే మీకు చూపిస్తా. బట్ చాలా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, 20 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఓకే టోటల్ $736, సో థ్యాంక్ యూ వెరీ మచ్ బడీ, ఈ మాత్రం ఇచ్చారంటే క్రియేటే. యో బడీ ఆర్ యూ డ్రాంగ్, ఎస్ గైస్ టోర్నడో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందో మీకు చూపిస్తాను కన్ఫామ్గా. అండ్ యా మీకైతే ఆ రోజు ఇంత ఫ్లూయిడ్గా అయితే గేమ్ ప్లే అయితే ఉండదు గైస్. ఓకే, సో ముందు అది మీరు నాకు కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే ఇంత ఫ్లూయిడ్గా అయితే గేమ్ ప్లే అవ్వదు మీకు, చాలా ఫ్రేమ్ డ్రాప్స్, చాలా ల్యాగ్ అయితే అవుతుంది. అంటే 20 ఫ్రేమ్స్ పర్ సెకండ్, సో అలా వస్తుంది అన్నమాట, ఎందుకంటే టోర్నడో అన్నది చాలా హెవీ స్క్రిప్ట్ అన్నమాట. సో టోర్నడో చూడాలనుకుంటే మాత్రం యా ఐ వాంట్ టు సీ టోర్నాడో అని చెప్పేసి కామెంట్స్లో అయితే తెలియజేయండి, ఖచ్చితంగా చేద్దాం. కమ్ ఆన్ లేడీ, ఇజ్ ఇట్ ఈ థట్ యూ యా. సో టోర్నాడో అయితే మీకు నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా రావచ్చు మీకు టోర్నాడో అయితే. సో దానికన్నా ముందు మీరు నాకైతే కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే 20 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే కొంచెం ల్యాగ్ అయ్యి వస్తుంది గేమ్ ప్లే. ఒక యా ల్యాగ్ అయినా సరే కొంచెం చూడొచ్చు, నాట్ దట్ బ్యాడ్, ఒక 20 FPS అలా వస్తుంది, కొంచెం బ్యాడే. బట్ టోర్నాడో అయితే చూస్తారు గైస్ మీరు. సో మీకు కనుక టోర్నాడో చూడాలని ఉంటే ఐ వాంట్ టు సీ టోర్నాడో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతా చేయాలా వద్దని చెప్పేసి. ఓకే, సో మ్యాక్సిమం చేసేస్తాలే, ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రీ రికార్డెడ్ కాబట్టి. సో ఏదేమైనా సరే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా, ఐ వాంట్ టు సీ టోర్నాడో అని చెప్పేసి ఒకవేళ మీరు చూడాలనుకుంటే. సో నెక్స్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. వామ్మో హెవీగా ఉంది గాయస్ రైన్ అయితే, నిజంగా హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంది నిజంగా. అయినా సరే మాకు బాగానే ఇస్తారు. ఓ యా వీడు చాలా గ్రేట్ గాయస్ నిజంగా, ఎందుకంటే వర్షం పడుతుందా సరే స్కూటర్ తీసుకొని తడుచుకుంటూ ఊబర్ ఈట్స్ డెలివరీ అయితే చేస్తున్నాడు.
దాట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఓవర్ ఈట్స్ తీసేసి ద కాస్మిక్ బాయ్ ఈట్స్ అలాంటివి ఏమైనా మనం పెట్టుకోవచ్చు, అంటే కాస్మిక్ బాయ్ ఫుడ్. సో అలాంటి బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు. సో యాక్చువల్లీ స్కూటర్ మీద అయితే ఓ సారీ బడీ, ఐఎమ్ సారీ, ఇజ్ హీ అలైవ్? ఓకే, మనకైతే ప్రస్తుతానికి మనం ఓవర్ డ్రైవింగ్ అయితే చేస్తాం కాబట్టి ఐఎమ్ సారీ బడీ, ఐ థింక్ ఈజ్ అలైవ్. ఎందుకంటే నేను పెద్దగా క్రాష్ ఏం చేయలేదు, జస్ట్ పడిపోయి మళ్ళీ లెగిసి స్కూటర్ తీసుకుని అయితే వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా అయితే చనిపోవట్లేదు, డోంట్ వరీ గాయ్. యా, కరెక్ట్గా నాకైతే కంట్రోల్ అవ్వలేదు అక్కడ. ఇంకా వర్షం అలా పడిపోతుంది గాయస్, ఇంకా ఏదో ఇంకలా పడిపోతుందంటే నాన్ స్టాప్గా. యో, లైట్ అయితే కొంచెం బాగలేదు. యా, చిన్న లైట్ అయితే మరి తక్కువగా ఉంది, బట్ ఓకే. యో, కనబట్టలేదు సరిగ్గా. అండ్ ఇదైతే కొంచెం ఎక్కువ అయిపోయింది లైట్ నిజంగా. సో ఇదేనా? యా, దిస్ వన్. ఓకే, గెట్ డౌన్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ, 1420. యా, హీజ్ అలైవ్, చూసారా? తన అయితే ఇప్పుడు వెళ్తున్నాడు, చెప్పాను కదా. సో ఊబర్ ఎయిట్స్ మనకి ఇక్కడ వరకు కూడా మొత్తం ఓవర్ లాస్ శాంటోస్, GTA 5 మ్యాప్ మొత్తం ఆక్రమించేసాం దీంతో, ఊబర్ ఎయిట్స్తో. సో నెక్స్ట్ పికప్ అయితే మనకి చాలా చాలా దూరంలో ఉంది. సో వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే, ఓకే గైస్, మనం అయితే ఫైనల్ వచ్చేసాం. కమ్ ఆన్ ఇద్దరా? యా, ఇద్దరు. మరి హెవీగా ఉంది గైస్ రైన్. టోర్నేడో ఇంకెలా ఉంటుందో? యా, చాలా బాగుంటుంది టోర్నేడో, బట్ చాలా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి గైస్. ఓకే, సో ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, ఎందుకంటే నాదంత బెస్ట్ స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ అయితే కాదు. సో PC బిల్డ్ చేద్దాం అనుకున్నా సరే నాకు అంత ధైర్యం లేదు గైస్. ఓకే, మనీ ఉన్నా కానీ అంత ధైర్యం అయితే లేదు నా దగ్గర, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వ్యూస్కి ఒక PC కొని ఒక 1 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేంత ధైర్యం అయితే లేదు నా దగ్గర. సో యా, వ్యూస్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తానని చెప్పాను కదా మీకు. మన ఎపిసోడ్స్కి అయితే 1000 వ్యూస్ కనుక వస్తే పక్క PC అయితే కొంటా ఖచ్చితంగా. సో ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ని అయితే చేస్తాం. సో అప్పటి వరకు నేనైతే PC అసలు కొన్నాను గైస్. నేను జస్ట్ నేను వ్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నా, PC అయితే కొనడానికి రెడీ నేను. కాకపోతే చెప్పాను కదా సరే, వ్యూస్ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను కొన్నా సరే అనవసరం గైస్. దాని గురించి నేనైతే PC అయితే కొనట్లేదు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకైతే మన స్టార్టింగ్లో ఎప్పుడో సీజన్ 1లో చేసిన సీజన్ 1లో చేసిన వ్యాలెట్ పార్కింగ్ జాబ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఓకే, ఎందుకంటే దాన్ని కూడా ఒకసారి టెస్ట్ అవుట్ అయితే చేద్దాం. యాక్చువల్లీ మనల్ని అయితే లాస్ట్ టైం PK సార్ జాబ్ నుంచి, బట్ ఇప్పుడు మళ్ళీ CJ సరదాగా ఒకసారి చేస్తాను అన్నాడు. అండ్ యా, వాళ్ళే ఒప్పుకున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ వెరీ వెరీ ఫాస్ట్. ఓ, దట్స్ క్లోజ్. అండ్ ఇక్కడ నుంచి మన మ్యాన్షన్ అయితే కనబడచ్చాము, చూద్దాం. వేర్ ఇస్ అవర్ మ్యాన్షన్? మన మ్యాన్షన్ ఎక్కడ ఉండాలి గాయస్, బట్ యా కనబడేంత లైటింగ్ కూడా ఉండదు. యా, అదిగోండి గాయస్ మన మ్యాన్షన్ మీకు కనబడిందా? ఆ టవర్ పక్కన. సో అక్కడ మీకు పైన టవర్ ఉంది కదా, సో దాని పక్కన చూడండి, మీకు మన మ్యాన్షన్ అయితే తప్పకుండా కనబడుతుంది. అండ్ వేర్ ఇస్ ఇట్? యా, చూసారు కదా గాయస్, అక్కడ చూసారా మన మ్యాన్షన్ అయితే అక్కడ ఉంది. సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, ఆసమ్, బ్యూటిఫుల్ కదా, ఆసమ్. సో తిన్న అయితే చాలా లాంగ్ జర్నీ చేసి తీసుకొచ్చాం, మరి ఎంత వస్తుందో తెలీదు. యా, వర్షం ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తానంటే గాయస్ కొంచెం ఎక్కువ మనీ అయితే వస్తుంది. సో అందుకని అనమాట వర్షంలో ఉన్నప్పుడు మీకు నైట్ అయితే చూపిస్తాను. బట్ మళ్ళీ రెయినీ సీజన్లో ఈసారి ఎవరు రిలాఫ్ మట్ సిరీస్ కంటిన్యూ అవుతాయి కానీ, యా లాస్ట్ టైం అయితే CJ రిలాఫ్ మట్ సిరీస్ కంటిన్యూ అయ్యి రెయినీ సీజన్లో, ఈసారి ఎవరు అవుతాయి మరి చూద్దాం. ముందు సమ్మర్ అయితే అవునా ఉండే. ఈ మ్యాప్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది గైస్, మళ్ళీ చిన్న చిన్న లైన్స్ ఉన్న రోడ్లో అయితే కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ మ్యాప్. ఓకే, వచ్చేసాం గైస్ ఫైనల్లీ, వేర్ అట్ ద డెస్టినేషన్. ఎంత? యో, థ్యాంక్ యూ, $2,267, థ్యాంక్ యూ వెరీ మచ్ బడీ, థ్యాంక్ యూ.
యా కొంచెం ఎక్కువ మంది అయితే ఇస్తున్నారు గైస్ వాళ్ళు, యా పెద్ద మనసు. అండ్ ఈ వర్షం అయితే ఆగట్లేదు గైస్, ఇందాక నుంచి చూస్తున్నాను నేను మన స్టార్టింగ్ నుంచి. సో అందుకని ఎపిసోడ్ అయితే వెంటనే స్టార్ట్ చేసాను వర్షం వస్తుందని చెప్పేసి. సో ఆగట్లేగా, ఎక్కడ తగ్గట్లేగా అసలు. సో గైస్ వీళ్ళైతే ముగ్గురు నచ్చు ఎదురాగేస్తున్నాయి, వీళ్ళైతే ముగ్గురు గైస్. ఇదే మన ఫైనల్ ట్రిప్, సో ఎంత దూరమో చూద్దాం. యా ఓకే, మీడియం ట్రిప్, నాట్ షార్ట్, ఇట్స్ అ మీడియం ట్రిప్. బట్ ముగ్గురు ఎక్కారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ $1500. యా అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో చూద్దాం అంతకన్నా తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందో. బట్ వీళ్ళు చూస్తే కొంచెం పూర్లే కనబడుతున్నారు నాకు. అండ్ ఇది ఇదే గైస్ లాస్ట్ ట్రిప్ ఓకే. అండ్ మీకు కనుక టోర్నేటో చూడాలనుకుంటే నేను చేస్తా ఖచ్చితంగా, బట్ కామెంట్స్లో మాత్రం ఐ వాంట్ టోర్నేటో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే. ఇంకైతే ఖచ్చితంగా వస్తుంది, బట్ కామెంట్ చేయండి ఐ వాంట్ టోర్నేటో అని చెప్పేసి. అండ్ ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి గైస్ ఓకే. ప్రతి ఎపిసోడ్ని మీరు అయితే లైక్ చేయండి, ఎందుకంటే కనీసం మన ఛానల్ బూస్ట్ అవ్వట్లేదు గైస్, స్టాగ్నెంట్గా ఎలా ఉండిపోతుంది గ్రోత్ లేకుండా. సో మీరు లైక్స్ పెంచితే యూట్యూబ్ అయితే మన వీడియోస్ని అయితే పుష్ చేస్తారు గైస్ ఓకే. ట్రై టు అండర్స్టాండ్, ఎందుకంటే ఇట్స్ ఫ్రీ, లైక్ అన్నది ఫ్రీ, సబ్స్క్రైబ్ అన్నది ఫ్రీ. అండ్ యా సో ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఎపిసోడ్స్ని అయితే ఓకే. లైక్ చేస్తేనే మన ఛానల్ ఏమైనా గ్రోత్ అవుతుంది, అదే గ్రో అవుతుంది, లేకపోతే ఎప్పటికీ ఎలాగ ఉంటుంది గైస్. యా ఇదే విధంగా కొన్ని నెలలు కానీ ఉంటే నేనైతే చేయలేను, ఎందుకంటే ఏదో ఒక టైంలో నేను కూడా వదిలేసిందే. సో వ్యూస్ లేకుండా నేను ఇప్పటి వరకు చాలా రోజులు చేశాను గైస్ ఇప్పుడే చెప్పాలంటే, వ్యూస్ లేకుండా నేను కంటిన్యూ చేశానంటే నిజంగా నాకే నమ్ముద్ది కావట్లేదు అలా చేశాను. సో అర్థం చేసుకోండి, వ్యూస్ లేకపోయినా సరే చేస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి గైస్. అర్థం చేసుకున్నా సరే లైక్ చేయండి, ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. ఓకే ఫైనల్ వచ్చేసాం డెస్టినేషన్కి అయితే. ఓకే ఫైనలీ ఫైనల్ ఎంత ఇస్తారు, కొన్ని గట్టిగా ఉంటారా ప్లీజ్. 1500 కూడా రాలేదు, 1134 ఓకే. నేను అయితే క్విట్ చేసేస్తున్నా దీన్ని. యా సో ఎపిసోడ్ అయితే పక్క లైక్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే. మన వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేస్తేనే యూట్యూబ్ అయితే మన వీడియోస్ని పుష్ చేస్తుంది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో టోర్నేటో చెప్పాను కదా, ఐ వాంట్ టోర్నేటో అని చెప్పేసి కామెంట్స్ అయితే తెలియజేయండి, ఖచ్చితంగా నేనైతే చేస్తాను ఓకే. సో కామెంట్ అయితే చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.